హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనుషులకి అంటే మనకి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలాంటి పార్ట్నర్ వస్తారు, ఎలాంటి కెరియర్, ఇంకా నేను రిచ్ అవుతానా లేదా, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనే కామన్గా ఇంట్రెస్ట్ అంటే ఈ కుతూహలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అది వాస్తవంగా లేదు కాబట్టి, అది ఇంకా సృష్టించబడలేదు కాబట్టి. కానీ మన యొక్క ప్రెజెంట్ అంటే ఈ క్షణం అన్నది నిజం, ఇది వాస్తవంగా మీ చేతిలోనే ఉంది. మన ఫ్యూచర్ అన్నది ఎలాంటిది అంటే అది ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్తో నిండి ఉంది. ఫ్యూచర్కి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఫ్యూచర్ అంటే మన యొక్క భవిష్యత్తు పూర్తిగా లెక్కలేనన్ని డోర్స్తో నిండి ఉంది. ఏ డోర్ని మీరు ఓపెన్ చేస్తారు అన్నది కేవలం మీ చేతిలో సజీవంగా వాస్తవంగా ఉన్న ప్రెజెంట్ మూమెంట్ పైన మాత్రమే ఆధారపడి ఉంది. సో మన ఫ్యూచర్ అన్నది అనేక దారులను కలిగి ఉంటుంది. ఏ దారిలో మనం ముందుకు వెళ్ళాలి అన్నది కేవలం ఈ క్షణం మనం ఏ స్థితిలో ఉన్నాం అన్న దానిపై మన ఫ్యూచర్ జర్నీ అన్నది సాగుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా మన యొక్క ప్రస్తుత క్షణం అన్నది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ప్రతి సెకండ్ మీలోని ప్రతి ఆలోచన, ప్రతి ఇమోషన్, ప్రతి చర్య మీ యొక్క భవిష్యత్తుని రూపుదిద్దుతుంది. చాలామంది ఫ్యూచర్ అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది అని, అది ఫేట్ అని, డెస్టినీ అని అంటూ ఉంటారు. కానీ నిజానికి ఫ్యూచర్ అన్నది మన యొక్క చేతిలో ఉన్నదే. దాన్ని మనకు నచ్చినట్లుగా మార్చగల పవర్ మన చేతిలోనే ఉంది, బికాస్ వీఆర్ ద క్రియేటర్స్. సో మన ఫ్యూచర్ అనేది ఫిక్స్డ్ కాదు, అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అది కేవలం మీరు ఈ క్షణంలో మీ నుంచి ఏమైతే ప్రసరింపజేస్తున్నారో దానిపైన ఆధారపడి ఉన్నదే ఫ్యూచర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక మోటివేటివ్ స్పీచ్ విన్నప్పుడు తన ఆలోచనల్లో, ఇమోషన్స్లో, తన ఎనర్జెటిక్ ఫీల్స్లో మార్పు వస్తుంది. ఎస్, నేను కూడా నా గోల్ని రీచ్ అయి తీరుతాను అనే ఆవేశం వస్తుంది. సో ఆ క్షణంలో ఆ వ్యక్తి తన ఫ్యూచర్కి ఒక రూపు ఇచ్చాడు. కానీ అదే వ్యక్తి కొంత సమయానికి ఆ ఆవేశం చల్లబడి మరలా ఫోకస్ తప్పిపోయి వేరే వాటిపై ఉంచినప్పుడు ఇందాక తను షేప్ చేసుకున్న ఫ్యూచర్కి బలం లేదు కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా ప్రతి క్షణ క్షణానికి మనం ప్రసరింపజేసే స్థితిని బట్టి మన ఫ్యూచర్ అనేది రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మనం మన ఆలోచనల్లో చేంజ్ని చూస్ చేసుకోగలం, మన యాక్షన్స్లో చేంజ్ని చూస్ చేసుకోగలం, మనం ఇతరులతో మాట్లాడే మాటల్ని చూస్ చేసుకోగలం. ఏ క్షణమైతే మనం ఇలా మార్పుని చూస్ చేసుకుంటామో ఆ క్షణంలోనే మన భవిష్యత్తు అన్నది దానికి అనుగుణంగా రీరైట్ చేయబడుతుంది. సింప్లీ చెప్పాలి అంటే మన భవిష్యత్తుని మనం చూస్ చేసుకోగలం, అంతే కదా. సో లైఫ్ అన్నది మన యొక్క చూజింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇది వింటే కొంచెం భయం రావచ్చు, బికాస్ ఫ్యూచర్ ఏంటో ఎలా తెలిసేది అని కదా. ఏది ఏమైనా సరే భవిష్యత్తులోని ప్రతిదీ కూడా కంప్లీట్లీ మనం ఈ క్షణంలో ఏమైతే చేస్తున్నామో దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం ఫిక్స్. భగవంతుడు మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక క్లీన్ వైట్ పేపర్ని, పెన్నుని మాత్రమే ఇచ్చి పంపించాడు. మనం ఏం రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మన స్టోరీ ఎంత బ్యూటిఫుల్గా రాసుకుంటున్నాం అనే విషయంపై మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి, కొంచెం కాదు ఎక్కువ కాన్షియస్గా ఉండాలి. అంతకు మించి భగవంతుడి పాత్ర అనేది లేదు. ఇది ఫేట్ కాదు, డెస్టినీ కాదు. కాబట్టి ఇంకపై ఎప్పుడైనా సరే నా ఫ్యూచర్ ఏంటి అని మీరు ఎవరిని అడగొద్దు. దాన్ని అడగాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే దాన్ని అడగాల్సింది బయట వ్యక్తుల్ని కాదు కదా, మిమ్మల్ని మీరే అడగండి నా భవిష్యత్తు ఎలా ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ భవిష్యత్తులో ప్రేమ, ఆనందం నిండి ఉండాలి అని అనుకుంటే, సో ఈ క్షణం నుంచే మీరు ప్రేమని, ఆనందాన్ని ప్రసరింపజేయండి. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, టుమారో నెవర్ కమ్స్, టుడే ఈజ్ ద డే ఆఫ్ యాక్షన్, టుడే ఈజ్ ద డే ఆఫ్ రియాలిటీ. సో లివ్ ఈచ్ టుడే వెల్, ఆటోమేటికలీ బ్రైట్ ఫ్యూచర్ విల్ బీ యువర్స్. సో మీ ఫ్యూచర్ ఎలా ఉంది అని మీకు తెలుసుకోవాలని ఉంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?